బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కుష్ఠరోగులకు అప్లిఫ్ట్ చైల్డ్ ఆర్గనైజేషన్ అండగా నిలిచింది. స్థానిక జ్యోతి నగర్ లో నివసిస్తున్న 40 కుటుంబాలకు అప్లిఫ్ట్ చైల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ శ్యామ్ వనుము సహకారంతో నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్లిఫ్ట్ చైల్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కరువై ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుష్ఠరోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బియ్యం, నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రేనా వనము, అరుణోదయ విద్యానికేతన్ కరస్పాండెంట్ జి రాజేష్, వర్మ, అరుణకుమారి, మేరీ కుమారి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారి వలన ఈరోజు మానవులందరి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సందర్భంలో మరి సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకైనా సహాయపడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా దేవుని గ్రేస్ వల్ల చాలామంది దాతలు, అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో అప్లిఫ్ట్ ఏ చైల్డ్ ఆర్గనైజేషన్ వారి ద్వారా మనకి ఇక్కడ ఉన్న తుని పట్టణంలో ఉన్న లెప్రసీ కాలనీలో ఉన్న జీవనోపాధి లేనటువంటి కుటుంబాలు దాదాపుగా 40 కుటుంబాలకు ఈరోజు మనకి అప్లిఫ్ట్ ఏ చైల్డ్ ఆర్గనైజేషన్ వారి ద్వారా డ్రై రేషను 25 kgs రైసు, అలాగే నిత్యావసర వస్తువులు, కుటుంబానికి సరిపడే 2,000 రూపాయలు విలువ చేసే వస్తువులు ఈరోజు మనం ఆర్గనైజేషన్ ద్వారా మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ వారికి ఈ సహాయం దయచేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్ ఏ చైల్డ్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఫౌండర్ అండ్ సీఈఓ శ్యామ్ వనుము గారు, అలాగే రీనా మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడున్న ప్రజలందరి తరఫున, అరుణోదయ విద్యానికేతన్ సంస్థల తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా స్కూల్ కరస్పాండెంటు, అలాగే మేడం గారు అరుణోదయ అరుణకుమారి మేడం గారు, అలాగే హెచ్ఎంఓ ఫ్రాంక్లిన్ సుకుమార్ గారు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.